ఒంటి కాలితో పాఠశాలకు వెళుతున్న చిన్నారి వీడియో వైరల్. బీహార్లోని జాముయి జిల్లాకు చెందిన సీమా అనే బాలిక ఒంటి కాలితో పాఠశాలకు వెళుతుంది. ఆ చిన్నారికి 2 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో ఒక కాలు తీసేయాల్సి వచ్చింది. కానీ ఆ విషాదం ఆ చిన్నారి చదువుని ఆపలేకపోయింది. ఆ బాధను ఏమాత్రం పట్టించుకోకుండా రోజు కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్కి ఒంటి కాలుతోనే వెళుతుంది. ఈ మేరకు ఆమె ఒంటి కాలుతో స్కూల్కి వెళుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో బాలీవుడ్ నటుడు సోను సూద్ ఆ చిన్నారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆయన కరోనా సమయంలో ఎంతో మందికి సాయం చేసి అందరి ప్రశంసలను అందుకున్న సంగతి తెలిసిందే. సోను సూద్ ట్విట్టర్లో ఆ చిన్నారి ఇప్పుడు 2 పాదాలపై పాఠశాలకు వెళుతుంది, నేను టికెట్ పంపుతున్నాను, ఆ చిన్నారి 2 కాళ్ళపై నడిచే సమయం ఆసనమైంది అంటూ తన ఎన్జిఓ సుధా ఫౌండేషన్ ని కూడా ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ చిన్నారి వీడియో పలువురు ప్రముఖులను కదిలించింది. ఈ మేరకు బీహార్ ప్రభుత్వ భవన నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ అశోక్ చౌదరి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా చిన్నారిని ప్రశంసించారు. సీమా లాంటి పిల్లలను గుర్తించి సాయం అందించడమే కాకుండా ఆ చిన్నారికి కూడా తగిన సాయం అందుతుందని చెప్పారు.